ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా వివోఏలను చర్చలకు పిలవాలి. 37వ రోజు చేరిన ఐకేపీ వివోఏల సమ్మె మానోహారం నిర్వహించడం జరిగింది. సిఐటియు పాల్వంచ పట్టణ కన్వీనర్ కె సత్య సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ సత్య మాట్లాడుతూ గత 37 రోజులుగా తమ సమస్య పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఐకేపీ వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందని సమ్మె విచ్ఛిన్నానికి చేసే కుట్రలను తిప్పి కొడతామని అన్నారు. సమస్యల పరిష్కారానికి సమ్మెలోని అనివార్యమైన పక్షంలో ఏప్రిల్ 17 నుంచి ప్రారంభం చేశారని, మార్చి నెలలో 3 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించినా ప్రభుత్వంలో చలనం లేకపోయేసరికి నిరవధిక సమ్మెకి దిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల అధ్యక్షురాలు అనురాధ, కార్యదర్శి ఎన్ రమేష్, కోశాధికారి రమాదేవి, ఉమా, రోజా కుమారి, రమాదేవి, రాజులక్ష్మి, మీనా, మహేశ్వరి, జయ, కృష్ణవేణి, రాజులక్ష్మి, కళావతి తదితరులు పాల్గొన్నారు. Ready?